కోవిడ్ కారణంగా ఇళ్లకే పరిమితమైన కరీంనగర్ వాసులకు కొంచెం రిలీఫ్ లభించినట్లే. నిబంధనలను కాస్త సులభతరం చేస్తూ పార్కులకు అనుమతి ఇవ్వడంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లోయర్ మానేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల కావడంతో మానేరు పరిసర ప్రాంతాలు పర్యాటకులతో సందడి సందడిగా మారాయి. కరోనా ఉధృతి పెరగడంతో మార్చి నెల నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది. మెల్లమెల్లగా అన్లాక్ ప్రారంభమైనప్పటికీ పూర్తిస్థాయి రిలీఫ్ మాత్రం లభించడం లేదు. ఇప్పటికీ పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ కేంద్రాలకు అనుమతి లభించలేదు. తాజాగా పార్కులకు అనుమతి ఇవ్వడంతో నగరంలో ఉన్న పార్కులను ఓపెన్ చేస్తున్నారు. మానేరు సమీపంలో ఉజ్వల పార్క్, డీర్ పార్కులు ప్రజల కోసం సిద్ధం చేశారు. నీటి తొట్టెలు, ఫౌంటైన్లు శుభ్రం చేశారు. ఎంట్రన్స్ నుంచి పార్కు చివరి వరకు అదనంగా పెరిగిన గడ్డిని తొలగించి ఆహ్లాదకరంగా మార్చారు. విజిటర్స్ కోసం తీసుకోవాల్సిన చర్యలు చేపట్టారు. పార్కుల్లోకి పూర్తి స్థాయి సిబ్బంది వచ్చి తమ విధులు నిర్వహిస్తున్నారు. అందమైన పక్షులు, కుందేళ్లు, జింకలను చూస్తూ చిన్నారులు సందడి చేశారు. స్కూళ్లు కూడా మూసి ఉంచడంతో ఆదివారం ఆన్లైన్ క్లాసులు కూడా సెలవు కావడంతో నగరవాసులు పార్కులకు చేరారు. పార్కు అక్కడ ఓపెన్ చేయలేదు. ఇక్కడికి వచ్చినాం. అయితే ఇక్కడ టికెట్ తీసుకున్నప్పుడు తెలిసింది మాకు ఇప్పుడే ఇవాళనే రిలీజ్ చేసిరని. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నేను కూడా మా ఆయనతోని. కొంచెం డిఫరెంట్గా ఉంది, మంచి అనిపిస్తుంది. ఇవరకు ఇవ్వలేదు నేను, ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. జింకలు ఉంటాయని నిజంగా నాకు తెలియదు, ఇప్పుడే చెప్తున్నా. జింకలు బాగుంది, పీస్ఫుల్ ఉంది. కరోనా భయం అంటే ఇక ఉంటుంది అది ఎప్పటికీ. ప్రికాషన్స్ తీసుకొని అందరూ హ్యాపీ ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ టైం మా పిల్లలతో మా ఫ్యామిలీ ఇది. ఎట్లా అనిపిస్తుంది మరి ఈరోజు? ఈరోజు నిజంగా అనుకోకుండా వచ్చిన ముందుకు చాలా మంచిగా ఉంది. నాకైతే ఎక్స్పీరియన్స్ మాకు అనిపిస్తుంది. ఇట్లా అనుకోకుండా గేట్లు ఓపెన్ చేయడం వల్ల మేము ఇక్కడికి రాగలిగాం. ఇక్కడ తీరా వచ్చి చూసేవారికి ఇక్కడ టీర్ పార్క్ అని ఓపెన్ చేసాడు ఉన్నది. అక్కడ డ్యామ్ కూడా ఓపెన్ చేసి చూసి ఎంజాయ్ చేసాం. ఇక్కడ దగ్గరలో టీర్ పార్క్ ఉంది, ఇక్కడ చూసి చాలా ఎంజాయ్ చేసాం. అనుకోకుండా వచ్చడం జరిగింది. ఇక్కడ చాలా రోజుల తర్వాత వచ్చేసరికి మాకు కూడా ఇంట్లో ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారు చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా ఆహ్లాదంగా ఉన్నది. వెళ్ళి అనుకోకుండా ఇలా గేట్లు ఓపెన్ చేస్తుండే వచ్చినాం. ఇక్కడ తీరా చూసే వరకు ఓపెన్ చేస్తుంది డీర్ పార్క్. ఇట్లా అనుకోకుండా వచ్చినాం. ఇది కూడా అనుకోకుండా ఇది వరకు ఫ్యామిలీతో రాలేదు, సింగిల్గా నేను వచ్చిన మా ఫ్రెండ్స్ తోటి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా ఇట్లా గేట్లు ఓపెన్ చేస్తారు చూసి బాగా ఎంజాయ్ అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన స్పాట్లు ఓపెన్ కావడంతో ఫోటోగ్రాఫర్లు కూడా బిజీ అయిపోయారు. కోవిడ్ సమయంలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఫోటోషూట్లలో పాల్గొంటున్నారు. ఆనాటి ఫోటోలు, వీడియోల ముచ్చట్లను ఈనాడు తీర్చుకుని సంబరపడుతున్నారు. మార్చి నుంచి ఎలాంటి వేడుకలు లేనందువల్ల ఉపాధి లేకుండా ఖాళీగా ఉన్న ఫోటోగ్రాఫర్లు కూడా నెమ్మది నెమ్మదిగా బిజీ అవుతున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఒక కరోనా రాకముందు అంటే 6 నెలల తర్వాత మేము ఇప్పుడు ఈ పార్క్ ఓపెన్ చేస్తున్నామని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు మంచిగానే ప్రోగ్రామ్స్ అవి ఇవి అన్నీ కండక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇది లాక్డౌన్ బాగా దూరం వచ్చేసింది. ఫోన్ చేసి కనుక్కున్నాం, అన్న మరి ఇట్లా ప్రోగ్రామ్ తీయాలనుకుంటున్నాం అంటే ఇవాళనే స్టార్టింగ్ ఓపెన్ చేస్తున్నాం అని అంటే ఇవాళ రావడం జరిగింది. మేము జగిత్యాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రోగ్రామ్స్ పార్క్ ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి ఆతురతతోటి ఇక్కడ కస్టమర్స్ కూడా రావడం జరిగింది. మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది ఇక్కడికి రావడం. కరోనా టైంలో మాకు ఎలా అంటే ఒక ఫీల్డ్లో కొంచెం ఎంతో కొంత లాభం వచ్చేది అప్పుడు. ఇప్పుడు లాభం తక్కువ అయిపోయింది. మరోవైపు గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు లోయర్ మానేరు రిజర్వాయర్లో కథనంగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో మరోసారి గేట్లెత్తి నీరు వదిలారు. 25వ తేదీ రాత్రి నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా దాదాపు 25,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఉజ్వల పార్క్, డీర్ పార్క్ పక్కనే మానేరు రిజర్వాయర్ ఉండడంతో సందర్శకుల ఆనందం రెట్టింపైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మానేరు పరిసరాల్లో ఆహ్లాదంగా గడిపారు. పార్కుల్లో, రిజర్వాయర్ వద్ద, స్పిల్వే సమీపంలో ఫోటోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.